రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో మనకి పోకో X6 ప్రో అండ్ F6 ఒక డీల్స్ రివీల్ చేశారు. 19,000 మనకి పోకో X6 ప్రో అండ్ 22,000 మనకి పోకో X6 వస్తుంది అనమాట. ఈ రెండు ఫోన్స్లో ఏం తీసుకోవాలో పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పేసి చాలా మంది చాలా కమెంట్స్ అదే నాకు వస్తా ఉండేది. చాలా మంది చాలా డౌట్స్ ఉంది కదా, అసలు మీకు మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ డెడికేటెడ్ వీడియో చేస్తున్నా కంపేర్ చేస్తూ. యాక్చువల్గా ఈ రెండింటిని కంపేర్ చేయలేదు ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే జస్ట్ ఒక 3,000 మాత్రం ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. 19,000 కదా, సో 19,000 మన పోకో X6 ప్రో, 22,000 మనకి పోకో X6 వస్తాం కాబట్టి ఈ రెండింటిని మనం ఇప్పుడు కంపేర్ చేయాలి. వీడియోకి వెళ్ళిపోయిన ఒక పాయింట్ ఏంటంటే మనదే మిస్టర్ టెక్ డీల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మనకి వేరే వాళ్ళ డిఫరెన్స్ ఏం తెలిసిన. ఈ రోజు కూడా ఫ్లిప్కార్ట్లో మనకి 100 రూపాయలు కట్టండి 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం మేము సెలెక్టర్ వాషింగ్ మిషన్స్ పైన టెలివిజన్స్ పైన అని చెప్పేసి పెట్టినారనమాట. అందరూ కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాని లింక్ అఫిలియేట్ లింక్ మాత్రం పెట్టేసారు భద్రంగా. బట్ ఎవరు కూడా దాంతో ఉండే లూప్ హోల్స్ కానీ కాన్స్ కానీ చెప్పలే. ఏమంటే ఆ 100 రూపాయలు పెట్టి కొన్నావు అనుకో, సెలెక్టర్ సెల్లర్స్ నుంచి సెలెక్టెడ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కొంటే ఆ 8 కేజీ పైన ఉన్న వాషింగ్ మిషన్స్ మాత్రమే వాళ్ళు 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారంట. ఇవన్నీ కూడా మీకు ఎవ్వరు చెప్పరు, ఎవరు అక్కడ మీకు మెన్షన్ కూడా చేయరు. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మాత్రం అవి మనం డీల్స్ పోస్ట్ చేసినా కూడా దాంతో ఉండే ప్రోస్ ఏమి కాన్స్ ఏమి అది మనం కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదు అని చెప్పేసి నేనే నా సొంతంగా వాయిస్ మెసేజ్ పెట్టి మరీ మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని స్కామ్స్ ఇలాంటి స్కామ్ బారి పడకుండా నేను చూసుకుంటాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫస్ట్ నేను ఒక డిస్ప్లే దగ్గర స్టార్ట్ చేస్తే మనకి రెండు కూడా మనకి 1.5 రెజల్యూషన్ డిస్ప్లే మాత్రమే వస్తుంది అనమాట. కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి చూస్తే మనకి బ్రైట్నెస్ నిట్స్ ఉంది కదా, అది మనకి పోకో F6లో 2400 నిట్స్ ఉంటే పోకో X6 ప్రోలో మనకి 1800 నిట్స్ మాత్రమే ఉంటుంది. బట్ అది చూడకుండా ఇన్ డీటెయిల్ మీరు లోపలికి వెళ్ళి చూస్తే HBM మోడ్లో రెండు కూడా 1200 నిట్స్ మాత్రమే ఉంటుంది. సో రెండు కూడా పక్కపక్కన పెట్టి చూస్తే నాట్ అట్ ఆల్ డిఫరెన్స్. సో డిస్ప్లేలో మాత్రం మనకి ఎటువంటి డిఫరెన్స్ మీకు కనిపించదు. ఆ రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది, ఆ రెండు కూడా ఫ్లాట్ డిస్ప్లేస్ అనమాట. సో రెండు కూడా మంచి డిస్ప్లేస్, ఆ ప్రైస్ బ్రాకెట్స్కి చాలా మంచిదని అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. ఎందుకంటే పోకో F6లో వచ్చేసి మనకి 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. పోకో X6 ప్రోలో వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP వేస్ట్ డెప్త్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఇది మనకు కనిపించే డిఫరెన్స్. బట్ డే టు డే లైఫ్లో మనకి ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది తెలిసిన, రెండు కెమెరాస్ కూడా అంత గొప్ప కెమెరాస్ అయితే కాదు, ఓకేనా, నాట్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. బట్ రెండు కూడా ఓకేగా ఉంటుంది. బట్ కంపేర్ టు పోకో X6 ప్రో, పోకో F6లో అయితే మనకు కొంచెం బెటర్ ఇమేజెస్ కానీ బెటర్ వీడియో క్యాపబిలిటీస్ కానీ. పోకో F6లో మనకి 4K 60 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బట్ పోకో X6 ప్రోలో మనకి 4K 30 FPS మాత్రమే మనకి సపోర్ట్ చేస్తుంది పోకో X6 ప్రోలో. ఇది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో కెమెరాస్ కొంచెం ప్యారిటీ హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే పోకో X6 చూస్ చేసుకోవడం బెటర్ ఓవర్ ది పోకో X6 ప్రో. అండ్ ఆబ్వియస్లీ మన సెల్ఫీ కెమెరాలు కూడా 20 MP పోకో F6లో ఉంటే మన 16 MP మనకి పోకో X6 ప్రో ఉందన్నమాట. ప్రీవియస్గా నేను చెప్పినట్టే పోకో F6 కొంచెం బెటర్గా ఉంటుంది, ఏదో ఫ్రంట్ కెమెరాలు కావచ్చు బ్యాక్ కెమెరాలు కావచ్చు కంపేర్ టు పోకో X6 ప్రో. నెక్స్ట్ కమింగ్ టు ఆల్ డిపార్ట్మెంట్, స్పీకర్స్ చూసుకుంటే మనకి ఫోన్లో రెండు కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. రెండింటిలో కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో ఇది ఈ రెండు స్పీకర్స్ కూడా ఓకే బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రెండు కూడా నాకు అనిపించినట్టుగా ఆ ప్రైస్ బ్యాకెట్స్ మాత్రం చాలా మంచి స్పీకర్స్ అనే నా ఒపీనియన్. బట్ ఆ రోజు నేను చెప్పినప్పటికీ దాని ప్రైస్ చేసుకొని చెప్తున్నా, బట్ నేను ఒక 20,000 లోపల వస్తుంది పోకో F6 ప్రో అండ్ పోకో F6 వచ్చి 22,000 వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ బ్యాకెట్లో మనకి రెండు కూడా మంచి స్పీకర్స్ ఆఫర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ కమ్యూనిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. పోకో F6లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ అండ్ 90W చార్జర్, పోకో X6 ప్రోలో వచ్చేసి 5000 mAh బ్యాటరీ 68W చార్జర్ అనమాట. సో పోకో F6లో మనకి 90W చార్జర్ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, X6 ప్రోలో మనం 68W చార్జర్ కాబట్టి కొంచెం ఒక 5 to 10 minutes పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. మహా అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అంతే మీరు నోటీస్ చేసేది. నెక్స్ట్ కమింగ్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఈ ఫోన్ని అందరు కన్ఫ్యూజ్ అవుతా ఉండేది. ఎందుకంటే పోకో F6లో మనకి స్నాప్డ్రాగన్ వచ్చినా స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయిన ప్రాసెసర్తో వస్తుంది అండ్ LPDDR 5X RAM AFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. పోకో X6 ప్రోలో ఏంటంటే డైమెన్సిటీ 8300 అల్ట్రా అనే ప్రాసెసర్తో వస్తుంది అనమాట, అది కూడా LPDDR 5X RAM AFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్. రెండు కూడా మనకి 1.3 మిలియన్ ఉంటుంది ఆండ్రాయిడ్ స్కోరు. కానీ ఇక్కడ నేను చెప్తానంటే మీకు మనకి ఎప్పుడు కూడా డైమెన్సిటీ ప్రాసెస్ కావచ్చు మీడియా ప్రాసెస్ కావచ్చు అన్స్టేబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు హీటింగ్ లేకుండా బాగా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది, సమ్టైమ్స్ హీటింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్ మనకి మీడియాటెక్ ప్రాసెస్లో మోడెమ్. సో మోడెమ్స్ ఏమంటే కంపేర్ టు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ సిగ్నల్ మనకి కొంచెం తక్కువ లాగుతుంది,
మనకి మీడియక్ ప్రోసెస్ అనమాట. సో నేను చెప్తానంటే ఫైనల్ కన్క్లూజన్ చెప్తాను చూడండి. సో అక్కడ ఓఎస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కూడా మనకి రెండు హైపర్ ఓఎస్ బిల్డ్ అయ్యి వస్తుంది అండ్ రెండు కూడా నెక్స్ట్ మూడేళ్ళు ఓఎస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు. సో అన్ని సిమిలారిటీ అన్నీ కూడా చూడండి, డిస్ప్లే కానీ స్పీకర్స్ కానీ మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా చిన్న చిన్న డిఫరెన్స్తో అన్నీ కూడా సిమిలర్గానే ఉంది. బట్ మేజర్ డిఫరెన్స్ మనకి ప్రోసెసర్ దగ్గర వస్తుంది. కాబట్టి నేను చెప్తానంటే మీకు కొంచెం స్టేబుల్గా ఉండాలి, కొంచెం ఎక్కువ లాంగ్ లైఫ్ రావాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పోకో F6 చూస్ చేసుకోండి. ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా పర్లేదు. ఓవర్ ది పోకో X6 ప్రో పోకో F6 చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. 3,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పోతుంది అని చెప్తున్నా. లేదు బ్రో 20,000 లోపలే ఉంది నా బడ్జెట్, మళ్ళీ నేను 3,000 రూపాయలు ఎక్స్ట్రా నేను పెట్టుకోలేనంటే మాత్రం మీరు పోకో X6 ప్రో కూడా కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ ఆ పోకో X6 ప్రో మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ రెండో రివ్యూస్ కూడా ఇండివిజువల్ చెక్ చేసి ఆల్రెడీ రివ్యూస్ మన ఛానల్ అప్లోడ్ చేసామన్నమాట. జస్ట్ సర్చ్లోకి వెళ్ళి మిస్టర్ టెక్కి X6 ప్రో పోకో X6 ప్రో మిస్టర్ టెక్కి పోకో X6 అని కొడితే ఈజీగా వచ్చేస్తుంది. లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ పెట్టింటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఒకసారి మొత్తం చెక్ చేసిన తర్వాత దాంతో ప్రోస్ కాన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు పర్చేస్ డిసిషన్ తీసుకోండి. బట్ ఫైనల్ కంక్లూజన్ చెప్తాంటే మాత్రం 3,000 మ్యాటర్ కాకపోతే బెస్ట్ టేక్ ద పోకో F6 ఓవర్ ది పోకో X6 ప్రో అని మాత్రం చెప్తాను. బెటర్ టు మీడియక్ ప్రోసెస్ ఇప్పుడు కానీ మనకి లాంగ్ రన్లో అంత సస్టైన్ అవ్వదు అనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో 20,000 లోపల నాకు ఖచ్చితంగా కానే కావాలంటే స్టిల్ పోకో X6 ప్రో కూడా మీకు అక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియోలో పోకో X6 ప్రో తీసుకోవాలన్నా పోకో F6 తీసుకోవాలని చెప్పేసి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద మెన్షన్ చేయండి. మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాం. దివ్ సరౌండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.